హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి విద్య ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాం. వైద్య విద్య అభ్యసించినటువంటి అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వము ఒక మంచి ఆఫర్ ఇవ్వబోతుంది. ఇక కరోనా డ్యూటీ చేసే అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. మెడికల్ విద్యార్థుల సేవల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. వారికి ప్రోత్సాహకాలు కూడా కల్పించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. మెడికల్ మరియు నర్సింగ్ విద్యార్థులు కోవిడ్ విధులు నిర్వహించడానికి ముందుకు వస్తే వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించడంతో పాటు ఆర్థికంగా ప్రోత్సాహకాలు కూడా అందించాలి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నట్లుగా వార్త రావడం జరిగింది. కరోనా మహమ్మారి కట్టడికి మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడం తదితర అంశాలపై ప్రధాని మోడీ ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఎంబీబీఎస్ నర్సింగ్ పాస్ అయినటువంటి విద్యార్థులు, అదేవిధంగా చివరి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలన్న విషయం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. విద్యార్థులకు ప్రోత్సాహకాలపై పూర్తి వివరాలు సోమవారం తెలుస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంలో సెకండ్ వేవ్ నేపథ్యంలో హెల్త్ కేర్ వర్కర్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో ప్రధాని ఈ సమీక్ష నిర్వహించారు. సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్లో ఒప్పంద ప్రాతిపాదికన 5 పోస్టులను ఫిల్అప్ చేస్తున్నారు. పోస్టుల వివరాలు చూసినట్లయితే కన్సల్టెంట్, సైకాలజిస్ట్, హిందీ ట్రాన్స్లేటర్, కన్సల్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ May 31 ఉంది. అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://cdfd.org.inకి లాగిన్ అయి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డిఫెన్స్ కాలేజీలో 83 పోస్టులు. డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీలో స్టెనోగ్రాఫర్, ఎల్ఈసి, డ్రైవర్, కార్పెంటర్, ఎంటీఎస్ తదితర పోస్టుల కోసము నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తేదీ నుంచి 21 రోజుల్లోపు మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి www.dssc.gov.inకి లాగిన్ అయి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నోటిఫికేషన్. న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చెందినటువంటి నార్థర్న్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ 1 ఒప్పంద ప్రాతిపాదికన ఫీల్డ్ ఇంజనీర్ సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతా ఉంది. మొత్తం పోస్టుల సంఖ్య 97 ఉన్నాయి. పోస్టుల వివరాలు చూసినట్లయితే ఫీల్డ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 30, ఫీల్డ్ ఇంజనీర్ సివిల్ 8, ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రికల్ 47, ఫీల్డ్ సూపర్వైజర్ సివిల్ 12 ఖాళీలు ఉన్నాయి. ఫీల్డ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కు అర్హత కనీసం 55% మార్కులతో ఎలక్ట్రికల్ విభాగంలో ఫుల్ టైం బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. పని అనుభవం కూడా కలిగి ఉండాలి. తర్వాత ఫీల్డ్ ఇంజనీర్ సివిల్ వీరికి అర్హత కనీసం 55% మార్కులతో సివిల్ విభాగంలో ఫుల్ టైం బీఈ లేదా బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి. ఫీల్డ్ సూపర్వైజర్కి ఎలక్ట్రికల్ అర్హత కనీసం 55% మార్కులతో సివిల్ సబ్జెక్టులో ఫుల్ టైం ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. వయసు 9/5/2021 నాటికి 29 సంవత్సరాలు మించరాదు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా వయసులో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం షార్ట్ లిస్టింగ్, స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఆయా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని పర్సనల్ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 9/5/2021. అఫీషియల్ వెబ్సైట్ https://www.powergrid.inకి లాగిన్ అయి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నిట్ వరంగల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీలు ఉన్నాయి. వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతా ఉంది. మొత్తం పోస్టుల సంఖ్య 2 ఉన్నాయి. అర్హత సంబంధిత సబ్జెక్టులో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ లేదా దానికి సమానమైనటువంటి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. వ్యాలిడ్ గేట్ స్కోర్, టెక్నికల్ నైపుణ్యాలు కలిగి ఉండాలి. వయస్సు 35 సంవత్సరాలు మించరాదు. వేతనం నెలకు 31,000 రూపాయలు చెల్లిస్తారు. ఎంపిక విధానం షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో
ఈ ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం, ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ చేయాల్సినటువంటి అడ్రస్ rkrishna@nitw.ac.in. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 10/5/2021. ఇతర వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ nitw.ac.inకి లాగిన్ అయి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. తర్వాత విద్యా సమాచారాన్ని చూసినట్లయితే, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి TS-PGEC నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా గేట్, జీప్యాట్ విద్యార్థులకు ఎంఈ మరియు ఎంటెక్, ఎంఫార్మ్, ఎంఆర్క్, గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ 2021 ద్వారా ఇది జరుగుతుంది. దీనికి దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు ₹600, ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడి అభ్యర్థులకు ₹300గా ఉంది. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ 1/5/2021 ప్రారంభమైంది. ఆన్లైన్ దరఖాస్తులు ముగింపు తేదీ 16/6/2021. అఫీషియల్ వెబ్సైట్ కోసం http://www.tschc.ac.inకి లాగిన్ అవ్వండి. ఆ వెబ్సైట్ నందు మీకు పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. తర్వాత భువనగిరి, బీబీనగర్, యాదాద్రి, భువనగిరి జిల్లాలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్లో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో మొదటి సంవత్సరం ప్రవేశాల బాలికలకు మాత్రమే దరఖాస్తులు కోరుతా ఉన్నాయి. కోర్సులు బీఎస్సీ, ఎంపీసీ, బీఏ, హెచ్ఈపీ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. అర్హత 2020-21 విద్యా సంవత్సరంలో సీనియర్ ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థినులు అర్హులు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కనీసం వీరు 60% మార్కులు సాధించి ఉండాలి. ఎంపిక విధానం రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, సైకో అనలిటికల్ టెస్ట్, మెడికల్ టెస్టులు, లెక్చర్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 31/5/2021. అఫీషియల్ వెబ్సైట్ www.tswreis.inకి లాగిన్ అయితే మీకు పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా TTWREI సొసైటీ రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పురుషుల డిగ్రీ కళాశాల అశోక్ నగర్, వరంగల్ రూరల్ జిల్లాలో సెకండ్ క్యాంపస్ ఆఫ్ TTWRDC మరిపేడ బంగ్లాలో మిలిటరీ కోచింగ్తో కూడిన మొదటి సంవత్సరం బీఎస్సీ, ఎంపీసీ, బీఏ, హెచ్ఈపీ డిగ్రీ కోర్సులలో 2021-22 విద్యా సంవత్సర ప్రవేశాలకు ఆసక్తి గల పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. ప్రాస్పెక్టస్ని సంస్థ యొక్క వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. అభ్యర్థులు www.ttwrdcs.ac.inకి లాగిన్ అయి ఆన్లైన్ పద్ధతిలో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 31/5/2021. దరఖాస్తు చేసిన పిదప ప్రవేశ పరీక్ష కొరకు హాల్ టికెట్లను పొందవచ్చు. ఇతర వివరాల కొరకు సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 9121174434కి మీరు సంప్రదించండి. ఏసెట్ జూన్2021కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నవీ ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చురీస్ ఆఫ్ ఇండియా జూన్2021 సెషన్ ఏసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. యాక్చురియల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏసెట్ జూన్2021గా దీనికి పిలుస్తారు. అర్హత ఇంటర్మీడియట్ 10+2 లేదా దాని సమానమైనటువంటి పరీక్ష ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు లేదా సెకండ్ ఇయర్ పరీక్షలకు హాజరవుతున్నటువంటి అభ్యర్థులు ఈ యొక్క ఏసెట్ రాయడానికి అర్హులు. ఈ ఎంపిక విధానం ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ పరీక్ష ఆన్లైన్ విధానంలో హోమ్ బేస్డ్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ పరీక్షకు హాజరయ్యేటువంటి అభ్యర్థులు మీరు ఇంటిలోనే టెక్నికల్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, కంప్యూటర్, ఇంటర్నెట్ కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2/6/2021. ఏసెట్ పరీక్ష తేదీ 26/6/2021. ఫలితాలు విడుదలయ్యే తేదీ 3/7/2021. ఇతర వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి http://www.ac
tuaris.org/admissions.aspx కి లాగిన్ అవ్వండి.